హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో 8 మంది ఎసిడిటీ మరియు కడుపుకు సంబంధించిన అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. కడుపులో మంట, త్రేపులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, కడుపులో నొప్పి లాంటి లక్షణాలు ఎక్కువ శాతం ఎసిడిటీ వల్ల వస్తాయి. ఎసిడిటీ సమస్య వల్ల అప్పుడప్పుడు మన ఫుడ్ పైప్ లో కూడా మంటగా అనిపిస్తుంది. దీన్నే హార్ట్ బర్న్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల కడుపులో యాసిడ్ శాతం బాగా పెరిగిపోయి అప్పుడప్పుడు యాసిడ్ మన గొంతు వరకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నా లేదా అప్పుడప్పుడు సరైన టైంకి భోజనం చేయకపోయినా ఎసిడిటీ సమస్య వస్తూ ఉంటుంది. కానీ ఈ సమస్య తరచుగా ప్రతిరోజు వస్తూ ఉంటే ఇది కొంతకాలానికి పెద్ద అనారోగ్యంగా మారుతుంది. అందుకే మొదట్లోనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ మంది ఎసిడిటీ సమస్యను చాలా కామన్ అనుకుని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఇది మన కడుపు మరియు జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధి. మన జీర్ణాశయం మన శరీరంలో జరిగే మెయిన్ ఫంక్షన్. అందుకే అది ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఒకవేళ కడుపు మరియు జీర్ణాశయం సక్రమంగా పనిచేయకపోతే శరీరంలో 100% ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తోంది. అలాగే ఎసిడిటీ సమస్య బాగా పెరిగిపోతే కడుపు మరియు చిన్న పేగులో అల్సర్లు రావడంతో పాటు కొంతకాలానికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా అవసరం. కానీ చాలా మంది డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్ వాడటం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ టాబ్లెట్స్ వాడటం వల్ల ఎసిడిటీ సమస్య కొంత సమయం తగ్గి మళ్లీ తిరిగి కొంతకాలానికి వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకోవడం లేదా ఖాళీ కడుపుతో వేసుకునే టాబ్లెట్స్ వల్ల ఎసిడిటీ సమస్య ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో నేను మీకు ఎసిడిటీ సమస్య పూర్తి శాతం తగ్గించుకోవడానికి అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా వాడితే మీ ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొదటి చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు వేడి చేసి చల్లార్చిన పాలు మరియు ఆవు నెయ్యి. దీనికోసం ముందుగా మీరు 1 గ్లాస్ నీళ్ళలో 20 ml వేడి చేసి చల్లార్చిన పాలు కలిపి అందులో 1 చెంచా ఆవు నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని తాగేయాలి. ఎప్పుడైనా మీకు ఎసిడిటీ సమస్య వస్తే వెంటనే ఇలా కలుపుకొని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. చల్లని పాలు మరియు ఆవు నెయ్యి కలుపుకొని తాగడం వల్ల కడుపులో ఉండే ఎసిడిటీ చల్లబడుతుంది. అలాగే దీనితో పాటు కడుపు మంట సమస్య నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరికైతే కడుపులో తరచుగా ఎసిడిటీ మరియు మంటగా అనిపిస్తుందో అలాంటి వాళ్ళు ప్రతిసారి భోజనం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే భోజనం చేసిన తర్వాత కనీసం చల్లని పాలు అయినా తాగండి. ఇదే కాకుండా ఇంకో చిట్కా కూడా ఉంది. ఇది ఎసిడిటీ సమస్య నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు పసుపు, నల్ల ఉప్పు అంటే బ్లాక్ సాల్ట్, జీలకర్ర మరియు నిమ్మకాయ. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి అన్నిటికంటే ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్రని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ తీసుకుని ఆ కప్పులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పు వేసి చివరిగా ఈ మిశ్రమంలో 1.5 టేబుల్ స్పూన్ వేడి చేసిన నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేడి చేయడానికి 1 నిమ్మకాయని మధ్యలో కట్ చేసి ఆ తర్వాత అందులో 1/2 చెక్క నిమ్మకాయని వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్యాస్ పైన 30-40 సెకండ్లు వేడి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలో ఉండే రసం వేడిగా మారుతుంది. కానీ ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వేడి చేసేటప్పుడు ఎక్కువసేపు వేడి చేయకండి. కేవలం 30-40 సెకండ్లు మాత్రమే వేడి చేయండి. అంతకంటే ఎక్కువసేపు వేడి చేస్తే నిమ్మకాయలో ఉండే ఔషధ గుణాలు పూర్తిగా తగ్గిపోతాయి. నిమ్మకాయ వేడి చేసిన తర్వాత అందులో ఉండే రసాన్ని పిండి 1.5 టేబుల్ స్పూన్ మనం తయారు చేసిన మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకొని తాగేయండి. ఫ్రెండ్స్, ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమం తీసుకున్న 30 సెకండ్ల లోపల ఈ మిశ్రమం యొక్క ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. కొద్ది సమయంలో మీ ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఒక మంచి యాంటాసిడ్ లా పనిచేస్తుంది. అలాగే కడుపులో మంట, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలో ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఎసిడిటీ సమస్య వస్తే వెంటనే ఈ చిట్కా తయారు చేసుకుని తీసుకుంటే తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఇదే కాకుండా మజ్జిగ అంటే బటర్ మిల్క్ ఎసిడిటీ తగ్గించడానికి మంచిగా పనిచేస్తుంది. మజ్జిగ లోపల లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన కడుపులో ఉండే ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే దీనితో పాటు ఇందులో కాల్షియం, విటమిన్ మరియు పొటాషియం కూడా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా మంచిది. దీనికి మీరు 1 గ్లాస్ మజ్జిగలో కొద్దిగా చిటికెడు మిరియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, అలాగే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లం వేసి ఒకసారి బాగా కలుపుకొని రోజు భోజనం చేసిన తర్వాత దీన్ని తాగండి. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. మరియు రోజు దీన్ని తాగటం వల్ల మన కడుపులో ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం ఎలాంటి సమస్య అయినా పూర్తిగా తగ్గిపోతుంది.
ఇదే కాకుండా ఇంకో చిట్కా కూడా ఉంది. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు కీరా దోసకాయ, తులసి ఆకులు మరియు వాము. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ముందుగా తులసి ఆకులు బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత కీరా దోసకాయతో జ్యూస్ చేసుకోవాలి. కీరా దోసకాయ జ్యూస్ ని మనం దాని తొక్కతో సహా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక గ్లాస్ కీరా దోసకాయ జ్యూస్ లో ఒక చెంచా తులసాకుల పేస్ట్ మరియు అర టేబుల్ స్పూన్ వాము పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఈ డ్రింక్ తయారైనట్టే. ఈ డ్రింక్ లో ఉండే కీరా మన శరీరాన్ని హైడ్రేట్ చేసి మన శరీరంలో టాక్సిన్స్ ను తగ్గిస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఉండే యాసిడ్ లెవెల్ తగ్గుతుంది. దీనితో పాటు తులసి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ డ్రింక్ మాత్రమే కాకుండా అలోవెరా జ్యూస్ కూడా ఎసిడిటీ సమస్యను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగితే ఇది మన శరీరంలో ఉండే యాసిడ్ శాతాన్ని చాలా తొందరగా వేగంగా తగ్గిస్తుంది. అలోవెరా జ్యూస్ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే కొద్ది కాలానికి ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ మీకు ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉంటే ప్రతిరోజు 2-3 సార్లు అలోవెరా జ్యూస్ ఖచ్చితంగా తాగండి. ఇదే కాకుండా లవంగాలు, యాలకులు, సోంపు, బెల్లం, జీలకర్ర, ఉసిరిగాయ పొడి ఈ అన్ని పదార్థాలలో ఏదో ఒకటి భోజనం చేసిన తర్వాత కొద్దిగా తింటే మీ జీర్ణాశయానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటాసిడ్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కడుపులో యాసిడ్ శాతాన్ని తగ్గిస్తాయి. భోజనం చేసిన తర్వాత ఒక్క లవంగం తింటే అందులో ఉండే రసం మన ఉమ్ముతో కలిసి మన కడుపులోకి వెళ్తుంది. ఈ ఉమ్ము మన జీర్ణాశయాన్ని చురుగ్గా పనిచేసేలా చేసి మనం తిన్న ఆహారాన్ని వేగంగా జీర్ణం చేస్తుంది. మరియు దీనితో పాటు కడుపులో ఉండే యాసిడ్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఇదే కాకుండా యాలకులు మన శరీరంలోని వాత్ మరియు పిత్త దోషాన్ని అంటే గ్యాస్ మరియు ఎసిడిటీ సమస్యను చాలా తొందరగా తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత 1 లేదా 2 యాలకులు లేదా యాలకుల పొడి కొద్దిగా పటికీ బెల్లంతో కలిపి తీసుకోవాలి. ఇదే కాకుండా భోజనం చేసిన తర్వాత సోంపు మరియు బెల్లం తింటే ఇది మన జీర్ణ ప్రక్రియను చురుగ్గా పనిచేయిస్తుంది. దీనివల్ల భోజనం మంచిగా జీర్ణమైపోయి మీకు ఎప్పుడు మలబద్ధకం మరియు గ్యాస్ సమస్య రాదు. ఇదే కాకుండా మీకు కనుక ఎసిడిటీ మరియు కడుపు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే దీనికోసం మీరు ఆయుర్వేద ఔషధం కూడా వాడాల్సి ఉంటుంది. కడుపులో ఎసిడిటీ మరియు మిగతా ఉదర సమస్యలకు అవిపట్టీకర్ చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అవిపట్టీకర్ చూర్ణం మీకు ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్ లేదా ఆన్లైన్ లో కూడా చాలా సులభంగా దొరుకుతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆన్లైన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, చూడండి. ఈ చూర్ణంలో ఉండే ఆయుర్వేద ఔషధ గుణాలు మన జీర్ణ ప్రక్రియను చురుగ్గా పనిచేస్తాయి. దీంతో పాటు కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే చాటి మంట, కడుపు మంట, కాన్స్టిపేషన్, క్రోనిక్ గ్యాస్ట్రియోటిస్, ఇండైజెషన్ సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే ప్రతిరోజు రోజు మొత్తంలో ఒక్కసారి అంటే రోజులో ఒక్క సమయం మాత్రమే భోజనం చేసే ముందుగా పటికీ బెల్లం పొడితో కలుపుకొని తినాలి. ఎసిడిటీ మరియు కడుపు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకున్నాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.